నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్లో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం కౌసల్య సదనాన్ని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ముందుగా కౌసల్యమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కౌసల్యమ్మ గారి పేరుతో ఈ భవనానికి పెడదామని నిర్ణయించడం జరిగింది. దాన్ని ఇవాళ లాంఛనంగా మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మహిళలకు సాధికారిత ఉండాలా,
దాని ఇంగ్లీష్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అన్నమాట. ప్రభుత్వం ఇచ్చే ఉచితాల కోసం ఎదురు చూడకుండా సాధికారిత శిక్షణ ఇచ్చి వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని సరైన ప్రశిక్షణ ఇవ్వాల్సి వచ్చేసాం. రెండోది గ్రామీణ యువత ఇవాళ టెన్త్ క్లాస్ వరకు ఇంటర్మీడియట్ వరకు చదువుకొని వేలాది మంది డ్రాప్అవుట్ అయిపోతున్నారు ఆర్థిక కారణాలు. వాళ్ళకు కూడా కాస్త నైపుణ్య శిక్షణ ఇస్తే వాళ్ళ జీవితంలో ఏదో ఒక విధంగా స్థిరపడవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళకి. మూడవది వ్యవసాయ రంగం చాలా సవాళ్ళు ఎదుర్కొంటుంది. ఆ వ్యవసాయ రంగానికి కావాల్సిన యొక్క విషయాల పట్ల కూడా ఒక అవగాహన కల్పించి నూతన మార్పులు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం గ్రామీణ ప్రాంతాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రాథమికమైన శిక్షణ ఇక్కడ ఈ యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యాన ట్రస్ట్లో జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ వాళ్ళిద్దరితో కలిపి ఈ కోర్సులు నిర్వహించడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో మరింతగా ఇంకా స్కిల్ అప్గ్రేడేషన్ ఆ నైపుణ్యానికి ఇంకొక తర్వాత తరఫీలు ఇచ్చి ముందుకు తీసుకెళ్ళడం కోసం ఇక్కడ మనకి ఆ అక్షరా కాంప్లెక్స్లో సోమ వారితో కలిపి స్వర్ణ భారత్ పెద్ద ఎత్తున అక్కడ కూడా ఏర్పాటు చేస్తుంది. ఈ దృష్ట్యా ఇది చాలా అవసరమైన ఉద్దేశంతో దీనికి ప్రత్యేక భవనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వెంటనే మన దీనికి ఆసక్తి ఉన్న వాళ్ళందరినీ ఎన్రోల్ చేసుకొని క్లాసులు మొదలు పెట్టారు. దగ్గర వాళ్ళకి డే స్కాలర్ మిగతా వాళ్ళకి ఇక్కడే వసతి భోజనం శిక్షణ అవన్నీ కూడా మీకు తెలుసు మామూలుగా ఆదరించి ట్రస్ట్ ఉచితంగా ఏర్పాటు చేసుకుంది. దాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని చెప్పని నేను కోరుతున్నాను. ఎందుకంటే మన పెద్దలు చెప్పారు మాధవ సేవ ఎన్నో మాట చెప్పారు మతము అంటే ఏమిటి సేవ సేవ మన యొక్క అభిమతం కావాలి అదే మన ముఖ్యమతం కావాలి. అందువలన ఆ భావాన్ని అందరిలో కల్పించాలనే ఉద్దేశంతో ఈ సేవాభావంతో ఈ భవనం ఏర్పాటు చేయడం జరిగింది. నాకు సంతోషం ఏంటంటే మా నేను అనుకుని నేను నమ్మిన బాటలో కుమార్తె అది భావించారు. అలాగే ఇప్పుడు మన అబ్బాయి హర్షవర్ధన్ వాడు కూడా పయనించడం నా జీవితంలో సంతృప్తి కలిగించే యొక్క కార్యక్రమం. ఈ స్వర్ణ భారత్ ట్రస్ట్ని డాక్టర్ శ్రీనివాస్ గారు అధ్యక్షత 10 మంది మిత్రులు అందరూ కలిసి నిర్వహిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఆంధ్ర బ్యాంకు జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ అదేవిధంగా మన ఎల్ఎన్టి తర్వాత హీరో ఫౌండేషన్ అదేవిధంగా ఇంకా అనేక సంస్థలు సహకరిస్తుంది. ఈ సహకారం ఇలాగే కొనసాగుతూ ఇది మరింతగా స్థానిక ప్రజలకు సాధికారితకు అవకాశం కల్పించాలని నేను భావిస్తున్నాను. మీటింగ్ లాగా సమావేశంలాగా కాకుండా రేపట్ట హడావడి మన స్వర్ణ భారత్కి 20 సంవత్సరాల యొక్క వార్షికోత్సవం ఉంది. దాంట్లో అన్ని విషయాలు మాడతాను. దీన్ని వేరుగా పెడితే బాగుంటుందని ఉద్దేశంతో ఒక గుర్తింపుకి శిక్షణా కేంద్రానికి రెండోది మా అత్తగారి క్యాంప్తో కూడా బాగుంటుందని చెప్పి చిన్న కార్యక్రమం ఏర్పాటు చేశాను. నేను జిల్లా కలెక్టర్కి ఇందాక సూచించాను. ఇది మనందరిది దీన్ని పూర్తిగా ఉపయోగించండి. శిక్షణకు అభ్యర్థుల ఎంపిక దానికి వాళ్ళ సహకారం మీకు ఇవ్వండి మీరు ఇవ్వండి కలిసి పనిచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని సమాజ సేవా కార్యక్రమాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్దామని చెప్పి నేను వారికి సూచించాను. కలెక్టర్ గారు కూడా అందుకే కలెక్టర్ గారిని కూడా మీరు ఇక్కడ ఉండడం చెప్పాను వచ్చారు సంతోషం. మీరందరూ కూడా శుభాకాంక్షలు. విద్యార్థులందరూ మంచిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని శిక్షణ పొంది జీవితంలో స్థిరపడే